భానుడు మండిపోతున్నాడు. మండే ఎండలతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. వేసవి తాపంతో వడదెబ్బ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వడదెబ్బ బాధితుల కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మందు టెండల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలన్న విషయాలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. ఎండ తీవ్రత నానాటికి పెరుగుతుంది. ఓవైపు డిహైడ్రేషన్ కావచ్చు, మరోవైపు ఈ వేడి తీవ్రత వివిధ రకాలంటూ అనారోగ్యాలు బారినపడే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వేసవి కాలంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలంటున్నారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు గారు. ప్రస్తుతం అంటున్నారు మరిన్ని వివరాలు ఆయన మాట్లాడుకుందాం. సార్, లాస్ట్ ఒక 1 వీక్ నుంచి చూస్తే టెంపరేచర్స్ చాలా ఎక్కువగా పెరిగి ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇటు వడదెబ్బ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. మన హాస్పిటల్స్లో ఇలాంటి కేసెస్ ఏమైనా నమోదవుతున్నాయా? ఎంతవరకు ఈ కేసులు పెరిగినట్టు తెలుస్తుంది? గత వారం నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో మనం ఈ వడదెబ్బ వల్ల గురైన బాధితులు హాస్పిటల్కి వచ్చి కేసులు పెరగడం మనం చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ గత వారం నుంచి కూడా మన తెలంగాణలో అండ్ ఎస్పెషల్లీ కోల్ బెల్ట్ ఏరియాలో ఏదైతే ఉన్నాయో, కొత్తగూడెం కానివ్వండి, మంచిర్యాల, రామగుండం, ఈ కోల్ బెల్ట్ ప్రాంతంలో, దీంతోపాటు పట్టణ ప్రాంతాల్లో మనం సుమారు 40 డిగ్రీల పైగా సెంటిగ్రేడ్స్ నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనే సుమారు 44 డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా నమోదవుతుంది చూస్తున్నాం. మాక్సిమం 47 డిగ్రీస్ టెంపరేచర్స్ కూడా నమోదవడం చూస్తున్నాం. అంటే మన మానవ శరీరానికి 40 డిగ్రీల సెంటిగ్రేడ్ పైగా ఏదైతే ఉష్ణోగ్రతలకు మనం ఎక్స్పోజ్ అవుతామో అప్పుడు మనం వడదెబ్బ గురే అవకాశం మనం చూస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి వచ్చే 2 వారాలు ఎస్పెషలీ ఈ 31 మే వరకు కూడా ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఐఎండి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు కూడా అలర్ట్స్ రెగ్యులర్గా ఇష్యూ చేస్తున్నారు. ఈ అలర్ట్స్ ఇష్యూ చేసిన దానికంటే కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు మనం నమోదవటం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి వచ్చే 10 రోజులు ఏదైతే ఉందో తప్పకుండా కొంచెం మనం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలంగాణకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు ప్రధానంగా తీసుకోవాలి అని చెప్తారు? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటే ప్రత్యేకంగా చెప్పినప్పుడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. సో ఎల్లో ఇండికేషన్స్ ఇవ్వడం అనేది ఎలా సూచిస్తుంది, అంటే దాన్ని ఎలా చూడొచ్చు? అంటే దీన్ని మనం వచ్చే 2 వారాల్లో ఇంకా కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవటం మనం చూస్తున్నాం. ఎందుకంటే మారిన వాతావరణ పరిస్థితులు అనుకోండి, అంటే దాంతోపాటు ప్రజల్లో కూడా ఒక సెన్సిటివ్నెస్ వచ్చింది. అంటే ప్రజలు ఎక్కువగా చల్లని ప్రాంతాల్లో ఉండటం, దాంతోపాటు ఇంట్లో కానివ్వండి, లేకపోతే మనం కార్లో వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదా ఆఫీసులో కానివ్వండి, మాక్సిమం పబ్లిక్ అంతా కూడా ఏసీలు కూడా అలవాటు పడిపోయారు. టెంపరేచర్స్ అన్నీ కూడా చాలా తక్కువగా మనం కంట్రోల్ మెయింటైన్ చేసుకోవడానికి మనం శరీరాలన్నీ అలవాటు పడినాయి. ఒకేసారి టెంపరేచర్స్ పెరిగినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా బాడీలో ఈ ఉష్ణోగ్రత సమతుల్యత దెబ్బతినేసి వాళ్ళ మొత్తం సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా కూడా కొలాప్స్ అయ్యే అవకాశాలు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి దీంతోపాటు ఎస్పెషల్లీ పిల్లలు అండ్ వృద్ధులు, సో వీరు కూడా మామూలు మనుషుల కంటే కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించేసి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ గత 4 రోజుల నుంచి కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకి ఈ సందర్భంగా వైద్య శాఖ విజ్ఞప్తి చేసింది అంటే, మామూలుగా మనకి టెంపరేచర్స్ వచ్చేసి 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎక్కువగా ఉంటాయి. ఆ టైంలో ఈవెన్ హీట్ వేవ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మన శరీరాన్ని డైరెక్ట్గా టచ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. నార్మల్గా టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. తప్పనిసరి వెళ్లాల్సి వచ్చినప్పుడు గొడుగు కానివ్వండి, లేదా ఏదైనా తల మీద ఏదైనా ఆచ్ఛాదన ఏదైనా ధరించేటట్లు క్యాప్ పెట్టుకునేట్లు మనం చూసుకోవాలి. దాంతోపాటు మిగతైన దుస్తులు కాకుండా కొంచెం లూజ్గా ఉండే దుస్తులు, తేలికపాటి వస్త్రాలు అంటే డార్క్ కలర్స్ ధరించకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దీంతోపాటు వాటర్ క్యారీ చేయటం, డిహైడ్రేషన్ గురి కాకుండా, అంటే మీరు దప్పిక అనిపించినా అనిపించకపోయినా సరే ఎవ్రీ 2 అవర్స్కి మీరు వాటర్ తాగుతూ రెగ్యులర్గా అది మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మీరు వడదెబ్బకు గురి కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ పనికి ఆహార పథకానికి పోయే వాళ్ళు కానివ్వండి, లేకపోతే వాళ్ళ బతుకు తెరువు కోసం ఎండాకాలంలో కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ జాగ్రత్తలను తీసుకునేటప్పుడు అండ్ దీనికి సంబంధించిన ఏదైతే లక్షణాలు ఉంటాయో, వడదెబ్బ తగిలింది అని చెప్పి లక్షణాలు ఏంటంటే, మామూలుగా మన బాడీలో టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, తీవ్రమైన తలనొప్పి ఉండే అవకాశాలు ఉంటాయి, అలాగనే మనకు ఒక డిజోరియంటేషన్, మైండ్ సెన్సోరియం అనుకోండి, లేకపోతే డిజోరియంటేషన్ కానివ్వండి, అంటే ఏదో ఒక డిఫరెంట్గా అనిపించే లక్షణాలు మనకు కనిపిస్తాయి. అంటే దీంతోపాటు గుండెదడ, నార్మల్గా వడదెబ్బ తగిలిన వాళ్ళు గుండె దడదడగా కొట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కనిపించినప్పుడు అలానే గొంతు తడారిపోవటము, కొన్నిసార్లు వామిటింగ్స్, మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి. సో ఈ లక్షణాలు మీకు కనిపించినప్పుడు ఇమీడియట్గా
మనం దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళేసేసి అక్కడ పరీక్షలు చేయించుకొని ఉన్న డాక్టర్స్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సరే, అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎందుకంటే ఈ లక్షణాలు మీరు చెప్తున్నారు వడదెబ్బ తగిలిన గురించి, అలాంటి లక్షణాలు వారు హాస్పిటల్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రధానంగా ఓఆర్ఎస్ కావచ్చు, ఫ్లూయిడ్స్ లాంటివి ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ వైపు నుంచి పిహెచ్సి స్థాయి నుంచి పై స్థాయి హాస్పిటల్స్ వరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి? అంటే దీనికి సంబంధించి మా గవర్నర్ మంత్రి వాళ్ళు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం గత నెల రోజుల క్రితమే కింద ప్రాథమిక స్థాయి నుంచి విలేజ్ స్థాయి నుంచి హాస్పిటల్స్ వరకు కూడా డిఎంహెచ్ఓస్కి సూపరింటెండెంట్స్కి ఆల్రెడీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ అన్ని హాస్పిటల్స్లో కూడా వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేకంగా బెడ్స్ వార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ముఖ్యంగా ఐవీ ఫ్లూయిడ్స్, తర్వాత ఈ హీట్ వేవ్ రిలేటెడ్ ఎఫెక్టెడ్ పీపుల్ మేనేజ్మెంట్ చేయడం కోసం ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరిగింది. అండ్ దీంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, అలాగనే మా పల్లె దవాఖానాల్లో వచ్చేసేసి, దాంతోపాటు పట్టణాల్లో బస్తీ దవాఖానాల్లో వచ్చేసేసి అక్కడ కూడా ఐవీ ఫ్లూయిడ్స్, తర్వాత ప్రత్యేకంగా బెడ్స్ ఏర్పాటు చేసుకున్నాం. దీంతోపాటు ఆశా కార్యకర్తల దగ్గర, అంగన్వాడీ కార్యకర్తల దగ్గర, ఏఎన్ఎం దగ్గర ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఏవైతున్నవి, లక్షలాది ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. అలాగనే మా వాళ్ళకి విలేజెస్లో ఇంటింటికి వెళ్ళేసి కూడా వాళ్ళు మా వైద్యరీత్యా సర్వీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో 2-3 ప్యాకెట్స్ కూడా ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది మనకు వడదెబ్బ గురినప్పుడు 2-3 లీటర్ల వాటర్ తాగే కంటే కూడా 1 లీటర్ ఓఆర్ఎస్ తాగినట్లయితే తప్పకుండా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ లేకుండా మనం ఇలాంటి హీట్ స్ట్రోక్ గురి కాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అండ్ ప్రజలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటట్టు మనం చూసుకోవటం, ఇవి ఎక్కువ సమయం ఇంటి పట్టునే ఉండటానికి, అలాగనే ఎస్పెషలీ ఇతర క్రానిక్ డిసీజ్ ఏ ఉంటాయో, ఎస్పెషల్లీ ఎల్డర్ పీపుల్ ఎవరు ఉంటారో వాళ్ళు బయటికి రాకుండా ఉండటం, వాళ్ళతో పాటు చిన్నపిల్లల్ని బయటికి తీసుకురాకుండా ఉండటం చూసుకున్నట్లయితే తప్పకుండా ప్రాణాపాయం నుంచి, అలాగనే వడదెబ్బ గురి కాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇది ఈ వేసవి కాలంలో మరీ ముఖ్యంగా ఈ మే నెల 31 వరకు కూడా అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు బయటికి రావద్దు అని చెప్పేసి, ఇతరత్ర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు డాక్టర్ శ్రీనివాసరావు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.